కాంగ్రెస్ పార్టీల చామల కిరణ్ కుమార్ రెడ్డి సీనియరా జూనియరా చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియరే ఎందుకంటే నేను ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అంటే సీనియర్ వస్తుంది ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ సెక్రటరీలు ఉంటారు సో వైస్ ప్రెసిడెంట్ అంటే నేను సీనియర్నే అంటే నేను యూత్ కాంగ్రెస్లో కూడా రెండు వేల ఆరు నుంచి తొమ్మిది దాకా నేషనల్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన మధ్యన కొంచెం గ్యాప్ రావడం వల్ల రాజకీయాలతోటి స్తబ్దతగా ఉన్నాం సో సీనియారిటీ విషయానికి వస్తే నేను సీనియర్ నా తోటలో చాలామంది వేరే రాష్ట్రాలల్లో పీసీసీ ప్రెసిడెంట్లు మినిస్టర్లు క్యాబినెట్ మినిస్టర్లు లేరు నాతో పాటు యూత్ కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు సో మనకేందంటే మనకు అవకాశాలు రాక ఆర్గనైజేషన్లు ఉండడం వల్ల మనం ఎక్కువ మీకు తెలియదు ఏముంది రాజకీయంలో ఒకసారి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన వాళ్ళు ఎంపీ కంటెస్ట్ చేసిన వాళ్ళు ఒకసారి మినిస్టర్ చేసిన వాళ్ళే ఎక్కువ విజిబిలిటీ కనబడుతుంది నార్మల్గా చాలామంది కాంగ్రెస్ పార్టీ అనే మహాసముద్రంలో చాలామంది పనిచేస్తుంటారు వ్యవస్థల ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి పనిచేసే వాళ్ళు కూడా మీకు గాంధీభవన్లో కనపడతారు వాళ్ళు చాలా సీనియర్లు కొంతమంది రాత్రి రాత్రి వచ్చి టికెట్లు రావడం వల్ల ఎమ్మెల్యేలు అయినప్పుడు వాళ్ళ విజిబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు సీనియర్ల మాదిరి కనపడతారు కానీ చాలామంది సీనియర్లు మీకు గాంధీభవన్లో కనపడతారు ఆర్గనైజేషన్ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి కొత్తోడా పాతోడ అంటే ఏం చెప్తారు మీరు నేను పాతోన్ని అంటే కొత్తోళ్ళ లెక్కనే చూస్తారా ఇప్పుడు పాతోళ్ళ లెక్క చూస్తారా మిమ్మల్ని పాతోళ్ళ లెక్కనే చూస్తారు కొత్తోళ్ళతో ఉంటున్నారు కాబట్టి కొత్త కొత్త కొత్తగా ఉంది పాతోడు ఎందుకు ఉండాలి అసలు కొత్తోళ్ళు పాతోళ్ళు అంటే ఏంటిది కాంగ్రెస్ పార్టీలో కొత్తోళ్ళు పాతోళ్ళు ఏముండదు ఎవరైతే పక్క పార్టీ నుంచి ఈ పార్టీలకు వచ్చి ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళను పాతోళ్ళు ఆ ఫీలింగ్ తోటి ఉంటారు అదే వీళ్ళంతా మనమన్న మనం వచ్చిరే ఆ పార్టీలకు యాక్చువల్గా ఎప్పుడు వచ్చినాం కాదని మీకు తెలుసు కదా డైలాగ్ ఉంది ఎప్పుడు వచ్చినాం కాదని బుల్లెట్ దిగిందా లేదా అనేది సబ్జెక్టు రాజకీయాలలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ బుల్లెట్లు దింపుతుందా లేదా అని అంటే మీరేమంటారు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏముండే ఒక ఒక సార్లు ఓటమి చెందినాక తెలంగాణ ఇచ్చినాక కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు ఎన్నికల లోడిపోయిన తర్వాత కార్యకర్తలు కొంచెము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండే అంతకుముందు పొన్నాళ్ళ లక్ష్మీ గారు ఉండే పీసీసీ ప్రెసిడెంట్గా రెండు వేల పద్నాలుగు పొన్నాల లక్ష్మీ గారు పిసిసి ప్రెసిడెంట్ రెండు వేల పద్దెనిమిదిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తర్వాత కార్యకర్తల క్షేత్రస్థాయి దాకా కూడా ధైర్యం కోల్పోయారు రెండు ఎన్నికలు ఓడిపోవడం తోటి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయినాక పార్టీకి వేయి వచ్చింది ఇవి మీకు కానీ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మీరు అన్నట్టు బుల్లెట్లు దింపుతుండు కానీ అవి సొంత పార్టీ నాయకులకే దింపుతుండే మీరేమంటారు అది మీడియా ప్రాపగెండా సొంత నాయకుల సొంత పార్టీ నాయకులకి ఏం దింపుతలేరు వీళ్ళు ఆయన తీసుకునే నిర్ణయాలల్లో కొన్నిసార్లు ఎట్లుంటాయంటే పార్టీకి లాభం చేయాలి అన్న ఆలోచనతోటి నేను ఇందాక చెప్పిన నలభై ఏళ్ళ సీనియర్లు ముప్పై ఏళ్ళ సీనియర్లు ఉన్నా ఈరోజు ఉన్న పరిస్థితులకు అనుకూలంగా ఉన్నటువంటి డెసిషన్స్ తీసుకోవడం వల్ల సీనియర్ల కొన్నిసార్లు అటువంటి భావాజాలం కలుగుతుంది ఏంటంటే అరే మమ్మల్ని ఇగ్నోర్ చేసి మమ్మల్ని కాదని మమ్మల్ని బైపాస్ చేసి నిర్ణయాలు తీసుకుంటుండ్రుడు కాబట్టి ఈ నిర్ణయాలతోటి మమ్మల్ని పొలిటికల్గా దెబ్బగొట్టాలని ప్రయత్నం చేస్తుండనే భావజాలం కొంతమంది సీనియర్లలో ఉంది దాంతో మీలాంటి జర్నలిజంలో ఉన్న వాళ్ళకి ఏం అర్థమైందంటే మీ భిన్న అభిప్రాయాలు వినడం వల్ల మీరు ఏమంటారు ఓహో రేవంత్ రెడ్డి కిరణ్ నా ఇక అదంత విషయం కాదు కానీ ఇప్పుడు మీరు వైట్ షర్ట్ వేసుకున్నారు కదా నాకు వైట్గానే కనిపిస్తుంది మీరు ఒకవేళ కాంగ్రెస్ కలరో లేకపోతే టీఆర్ఎస్ కలరో ఇంకోటో ఇంకోటో ఏదో కలర్ వేసుకుంటే నాకు ఆ కలర్నే కనిపిస్తుంది మీరు వేసుకున్న దాన్ని బట్టే నాకు కనబడుతుంది తప్పించి నేనైతే మిమ్మల్ని అనలేను కదా ఒకవేళ మీ షర్ట్ వైటే ఉంటే నేను రెడ్ కలర్లు ఉందా అని అనలేను అంటే మీ దగ్గర జరుగుతుంది కాబట్టి మాటలు వస్తాయి అట్టుగా అనరు కదా మీరు వినేది మీరు చూసిందే మీరు అడుగుతారు కొన్ని ఈ వైట్ షర్ట్ వెనుక కూడా ఉన్నటువంటి కలర్స్ అంటే లోపల ఇన్నర్ వేర్ కూడా ఉంటుంది కదా సో మాలాంటి వాళ్ళం అడిగినప్పుడు డిఫరెంట్ షేడ్స్లో కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వాస్తవాలు కొన్నిసార్లు బయట కనపడవు వాస్తవాలు నాలుగు గూడల మధ్యనే నిర్ణయాలు జరుగుతుంటాయి ఆ నిర్ణయాలలో ఎన్నో సందర్భాలలో అవి బయటికి రావు బయట కనపడేటోళ్ళకి ఏం అంటే ఆ నిర్ణయం ఎనక కుట్రదాయ ఉందనుకోవచ్చు పర్సనల్ అజెండా ఉందనుకోవచ్చు దానివల్లనే ఏంటంటే ఇప్పుడు మీరు మంచి స్టోరీ ఉందనుకోండి ఉన్నది ఉన్నట్టు చెప్తే కూడా ఈరోజు మీరు ఈ ఇప్పుడు ఈ సిగ్నేచర్ స్టూడియోలో మీ ఇంటర్వ్యూలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి అనుకోండి ప్రజలకు మసాలా కూడా కావాలి కదా సో అందుకనే ఈ టీఆర్పీకి సంబంధించిన సబ్జెక్ట్ వచ్చేసరికి చాలామంది వక్రీకరించి ఏదో ఒకటి చేసి చెప్పడం వల్లనే ఇదంతా ఏమంటారు కాంగ్రెస్ పార్టీ మధ్యనే ఉన్నది కానీ మీడియా అంటుందని అంటారు మీరు అంతేనా మీడియా అవసరానికి సబ్జెక్ట్ ని వాళ్ళకి అనుకూలంగా వాడుకుంటుంది ఓకే కాంగ్రెస్ పార్టీ అంత బానే ఉంది బానే ఉంది అరేవుతున్న కాంగ్రెస్ పార్టీ బాగానే ఉంది బ్రహ్మాండంగా ఉంది బానే ఉంది బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది కదా బ్రహ్మాండంగా కానీ కాంగ్రెస్ పార్టీలో మొన్నటికి మొన్న జగ్గారెడ్డి గారిని బయటికి పంపించేందుకు సొంత పార్టీ వాళ్ళే అంటారు అని చెప్పేసి జగ్గారెడ్డి గారు అన్నారు కదా అది ఎక్కడ బాగున్నట్టు జగ్గారెడ్డి గారు ఒక మీడియా సమావేశం నిన్నను మొన్న సాయంత్రం పెట్టి ఆయన మీద మీడియా ట్రోలింగ్ చేస్తుంది ఏమనంటే జగ్గారెడ్డి గారు కేసీఆర్ గారితో మాట్లాడుకుర్రు జగ్గారెడ్డి గారు హరీష్ రావును కలిసిండు జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యే ఆయన ఆర్థిక ఇబ్బందుల వల్ల కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి టీఆర్ఎస్లకు అని చెప్పి ట్రోలింగ్ చేసింది ఎవరు ఏ ఇండివిజువల్ చేయలే ఊహాగానంతో చేసినటువంటి మీడియా మీ వాళ్ళ చేసుకున్నట కదా మా వాళ్ళు చేస్తే ఎక్కడన్నా మా వాళ్ళ స్టేట్మెంట్ రావాలి కదా మా వాళ్ళు ఎవరు చేస్తలేరు ఇంటర్నల్గా ఈరోజు రాజకీయాలు ఏ స్టేజ్కి వచ్చినాయంటే పక్క పార్టీ వాళ్ళు మా పార్టీలనే ఇటువంటి సందర్భాలు క్రియేట్ చేసి మా పార్టీలనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే అటువంటి ప్రక్రియ కూడా వీక్ లేదు ఈరోజు మీడియా సంస్థలు అంత స్ట్రాంగ్ ఉన్నాయి కొంతమంది మీరు ఒకప్పుడు మీడియా సంస్థలు నడిపించేటోళ్ళు ఎవరు అపారవేత్తలు ఉండేది కాదు మీరు ఈ మధ్య కాలం చూస్తారు పేరు పడ్డ ఛానల్ ఎవరి దగ్గర ఉన్నాయో నేను మళ్ళీ మీ ఛానల్ ద్వారా చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు తెలంగాణ ప్రజలు చూసే ఛానల్స్ ముఖ్యమైన ఛానల్స్ అంటే ఇరవై నాలుగు గంటల ఛానల్స్ వచ్చినది రెండు వేల ఒకటి తర్వాత రెండు వేల ఒకటి తర్వాత ఉన్న మూడు నాలుగు ఛానళ్ళు మాత్రమే ఈరోజు కొనబడే ఎవరు ఎవరు కొన్నారు ఆర్థికంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేత బెనిఫిట్ అయినటువంటి కాంట్రాక్టర్లు బిల్డర్లు కొన్నారు కొని ఈరోజు ఏం అంటే వాళ్ళు వాళ్ళు ఈ మీడియాని వాళ్ళు వాడుకుంటున్నారు వాళ్ళు ప్లాన్ చేసిన స్టోరీ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నము ఈ యొక్క కొన్ని మీడియా సంస్థలు నడిపిస్తున్నాయి ఇటువంటి మీడియా సంస్థల్ని నడిపించడానికో లేకపోతే వాళ్ళని ఆపడానికో ప్రయత్నం చేసే అటువంటి ఆర్థిక వనరులు కాంగ్రెస్ దగ్గర లేవు ఎందుకంటే తెలంగాణ ఇచ్చినా కానీ రెండు దఫాలుగా ప్రభుత్వంలో లేక రెండుసార్లు ఓడిపోవడం వల్ల లీడర్లు చాలా సైకలాజికల్గా ఫైనాన్షియల్గా వీకురు